రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెనవల్లి మండలం విఎం బంజార్ రింగ్ సెంటర్ల వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో కేంద్ర రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చలమల విఠలరావు మాట్లాడుతూ ఒక చిన్న సన్నకారు రైతులు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకోలేడని పక్క జిల్లాలో మార్కెట్ యార్డ్లు అమ్ముకోవడానికి ట్రాక్టర్లు లారీలకు బాడుగులు ఇచ్చుకోలేక నలిగిపోతున్నారని అన్నారు. రైతులతో కంపెనీలో కాంట్రాక్ట్ పార్కింగ్ చూడడానికి సరైన పరిమితులు లేకుండా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం మేలుకొని రైతులకు నష్టం కలిగేలా చేయకూడదని లేకుంటే రైతులతో కలిసి పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లాజర్ సిపిఐ న్యూ డెమోక్రసీ కాటిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి చిన్న సన్న రైతుకారులకి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏమో మేలు చేస్తామనే ఉద్దేశంతో మూడు ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. ఈ మూడు ఆర్డినెన్స్లలో కూడా చట్ట ప్రకారం రైతు పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు రేటు ప్రకటించకుండా కార్పొరేట్ శక్తులకు కేటాయించడం జరిగింది. దీనివల్ల భారతదేశ వ్యాప్తంగా నిరసన సెగలు సాగుతున్నాయి. రైతు సంక్షేమం కోసమే దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పనిచేస్తానని చెబుతుంది. చెబుతూ కన్నీళ్ళ సడేమియాలాగా